पार्टी कॉर्पोरेटर अभ्यर्थी गंगाधर रेड्डी गेलुपొందిన సందర్భంగా గచ్చిబౌలి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నేను గచ్చిబౌలి డివిజన్లో కార్పొరేటర్ గా ఎన్నికైన సందర్భంగా ముఖ్యంగా మా నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి అలాగే డికే అరణ మేడం గారికి కిషన్ రెడ్డి గారికి మన రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ ధర్మపురి అరవింద్ గారికి వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యోగానంద్ గారికి ముఖ్యంగా మా గురువర్యులు భిక్షపదన్న గారికి రవికుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర నాయకులందరూ కూడా నాకు భారతీయ జనతా పార్టీలో ఒక పెద్ద అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఒక అవకాశాన్ని ఇచ్చి ఒక యువకునిగా నాకు ఆదరించి అభిమానించిన ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా నేను ధన్యవాదం తెలియజేస్తున్నా. ఒక్కసారి నాకు ప్రజలను ఉన్నా ఒక్కసారి నాకు అవకాశం ఏంటమ్మా, నేను ప్రజల పక్షాన పోరాడతా, నేను ఒక చిన్న వయసులో యువకునిగా కష్టపడే తత్వం నాది, ఖచ్చితంగా నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను ప్రజల సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏదైతే గత ప్రభుత్వాలు చేయలేని పని నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి నేను వాగ్దానం చేయడం జరిగింది. ఏ బాధ్యత అయితే ప్రజలు ఈరోజు ఈ తీర్పు ద్వారా ఏ బాధ్యత నా మీద అప్పగించారో ఖచ్చితంగా ఆ తీర్పును స్వాగతిస్తూ ఖచ్చితంగా వాళ్ళు పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రజల గురించి పనిచేస్తా, మా నాయకత్వంలో అందరినీ కలుపుకొని మా ముఖ్యంగా మా గచ్చిబౌలి ప్రాంతంలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఏదైతే ఇవాళ అందరి సహకారంతో నేను గెలిచాను కాబట్టి ఖచ్చితంగా అందరిని కలుపుకొని పోయి మాకు సహకరించే ప్రతి